హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సాకేత్ పటేల్ సో నేను మీకు ఇవాళ ఈ వీడియోలో ఇది రిక్వెస్టెడ్ వీడియో అనమాట మామిడికాయ చెట్టుని ఎలా పెంచుకోవాలని చెప్పమని సో ఈ వీడియోలోనైతే నేను మీకు అది చూపించబోతున్నాను మామిడికాయ చెట్టు పెంచుకోవడానికి మనకు టూ వేస్ ఉన్నాయి అనమాట ఒకటేమో మన మామిడికాయ పిక్క ఉంటుంది కదా సో ఆ పిక్కలోని పిక్కతో చేయడం అంటే పిక్కతో పెంచడం లేదంటే గ్రాఫ్టింగ్ మొక్కలు మనకు బయట దొరుకుతుంటాయి సో వాటినైనా తీసుకొని చేసుకోవడం అనమాట సో నేను మీకు ఫస్ట్ పిక్కతో ఎలా చేసుకోవాలనే చూపిస్తాను జస్ట్ మనము ఇంట్లోకి పండ్లు కానీ కాయలు కానీ తెచ్చుకుంటాం కదా తినడానికి సో వాటిల్లో మీకు టేస్ట్ నచ్చింది కానీ మీకు ఇష్టమైనది కానీ తీసుకొని అది కనుక పండుదయ్యి ఉంటే అంటే ఎల్లో కలర్ది ఉంటుంది కదా సో ఆ పండుదయ్యేది ఉంటే మాత్రం ఆ పిక్కని మీరు ఒక వన్ అండ్ హాఫ్ టు టూ డేస్ వరకు ఎండలో పెట్టండి ఎండలో పెట్టినాక మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదు ఒకవేళ కనుక ఖచ్చేది అనుకుంటే మాత్రం ఆన్ ద స్పాట్లో మనం ఆ పిక్కని తీసేసుకొని అందులో ఉండే సీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ కనుక పండుదయ్యేది ఉంటే మాత్రం మనం దాన్ని ఒక వన్ టూ టూ డేస్ వరకు ఎండబెట్టేసి అందులో ఉండే పిక్కని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇందులో చూపించే విధంగా దాన్ని తీసేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనం పిక్కలను కలెక్ట్ చేసుకున్నాక ఏవైతే మనం ఒకవేళ కనుక వాటిని ఎండబెట్టామనుకోండి ఆ ఎండబెట్టిన వాటిని కొంచెం వాటర్లో ఒక వన్ డే మొత్తం వాటర్లో మనం దాన్ని నానబెట్టాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఈ టూ డేస్ మొత్తం దాన్ని మొత్తం డ్రై చేయడం వల్ల దానిలో ఉండే మాయిశ్చర్ కంటెంట్ అనేది పోయి కొంచెం ఆ జర్న జర్మినేషన్కి కావాల్సిన యాక్టివ్నెస్ అనేది దానిలో ఉండదు ఎందుకంటే కొంచెం డ్రై అయిపోయి వేడికి తగిలిపోయి ఇలా అయిపోయి ఉంటుంది కాబట్టి దానిలో ఆ ప్లాంట్ పెరిగే అంత యాక్టివ్నెస్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు మాయిశ్చర్ అనేది పోవడం వల్ల సో అందుకోసం మనం మళ్ళీ మాయిశ్చర్ని దానికి అందించడానికి కోసం వన్ డే కంప్లీట్గా ఇలా వాటర్లో వేసేసి నానబెట్టండి ఒకవేళ కనుక అది ఎండబెట్టినది అయితేనే ఎండబెట్టినది కాకుంటే మనకు నానబెట్టాల్సిన అవసరం లేదు సో మనము ఎలాంటి మొక్కను తీసుకుంటే బెటర్ అని అంటే మాత్రం మనకు మార్కెట్లోనైతే ఇప్పుడు చాలా వెరైటీస్ రసాలల్లో కానీ కానివ్వండి డైరెక్ట్గా కట్ చేసుకొని తినేటి వాటిల్లో కానివ్వండి చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చాయి బంగనపల్లి మామిడి రసాలలో చాలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి సో అందులో మనం బెటర్ ఒకవేళ గ్రాఫ్టింగ్ మొక్క తీసుకొని నాటుకున్నాం అనుకోండి అది త్రీ టు త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపు మనకు ఖాతా అనేది స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు కూడా మనకు మొక్క నమ్మడం వాళ్ళు నాటాక ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదా వన్ ఇయర్ లేదంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది అనగానే వాళ్ళు కూడా మనకు సేల్ పెడతారనమాట కాయ కాయకు ముందు పెట్టరు సో మనకు కూడా సో బయట నుంచి తీసుకొచ్చుకున్న గ్రాఫ్టింగ్ మొక్కనైతే త్వరగా కాయలు వస్తాయి అది స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది మంచి ఎక్కువగా ఈల్డ్ అనేది కూడా వస్తుంది మనకి ఇప్పుడు బయట కూడా ఏదైనా మ్యాంగో ఫార్మ్స్ ఉంటాయి కదా మా మామిడి చెట్ల తోటలు వాటిలో కూడా దాదాపు అన్నీ కూడాను ఇలా గ్రాఫ్టింగ్ మొక్కలు తీసుకొచ్చుకున్నవే అనమాట ఇది సీడ్ నుంచి పెట్టి అది పెరిగి కాయలు కాయాలంటే నియర్లీ ఎయిట్ టు టెన్ ఇయర్స్ అనేది టైం పక్కా పడుతుంది కాబట్టి మనకు అది టైం కన్జ్యూమింగ్ టైం వేస్ట్ అనమాట బదులు మనం కనుక గ్రాఫ్టింగ్ తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ మనం ఏ ఏ టేస్ట్ అంటే ఏ ప్లాంట్ తీసుకున్నామో అవే కాయలు వస్తాయి అంతే సైజ్ వస్తుంది ఎట్లాంటి చేంజ్ అనేది ఉండదు అదే కనుక మనం సీడ్తో తీసుకుంటే సైజు వేరియేషన్ కానీ లేదంటే టేస్ట్ వేరియేషన్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ అని కాదు కానీ మనకు మెయిన్గా టైం కన్జ్యూమింగ్తో చూసుకుంటే మాత్రం సీడ్ది ఎక్కువ టైం పడుతుంది గ్రాఫ్టింగ్ అయితే తక్కువ టైం పడుతుంది కాబట్టి అది తీసుకోవడం బెటర్ అనమాట సో ఇదిగోండి ఇక్కడ నేను ఇప్పుడు ఎలా నాటుకోవాలనేది చూపిస్తున్నాను నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అది మామిడికాయ పీక లోపల నుంచి మనం సీడ్ని బయటికి తీసుకుంటాం కదా సో తీసుకున్నాక దానికి జర్మినేషన్ లాగా ఇక్కడ చూయించుతున్నట్టుగా మనకు కనబడుతుంది అనమాట అక్కడి నుంచి మనకు రూట్ కానీ షూట్ కానీ అనేది బయటికి వస్తుంది సో అట్లా వచ్చేదాన్ని మనం పైనికని పెట్టుకుంటే మన ప్లాంట్ ఏదైతుందో ఈజీగా తొందరగా జర్నేట్ అయిపోతుంది ఒకవేళ కనుక రివర్స్లో పెట్టుకున్నారనుకోండి అది జర్నేట్ అవ్వడానికి టైం పడుతుంది అలాగే దానికి కూడా కష్టంగా ఉంటుంది కింది నుంచి పైనికి రావాలి అదే మనం డైరెక్ట్గా పైన కుండేటుగా పెట్టుకుంటే పైనికి డైరెక్ట్గా జర్మినేట్ అయిపోతుంది అనమాట సో ఆ విధంగా చూసుకొని అది పైన ఉండేట్టుగా చూసుకొని ఏదైనా ఒక సీలింగ్ ట్రే దగ్గర మీ దగ్గర పెద్దది ఉంటే దానిలోనైనా పెట్టుకొని లేదంటే చిన్న కుండీలో పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే మీ దగ్గర ఉండే ఏదైనా ప్లాస్టిక్ గ్లాస్ ఉంది కదా సో అలాంటి ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటి కంటైనర్ అయితే మనకు బాగుంటుంది చూద్దాం సో మనకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంచెస్ వైడ్ అండ్ డీప్ ఉండేవి కంటైనర్స్ అయితే తీసుకోండి ఎందుకంటే మనము ఒకవేళ కనుక మీరు కంటైనర్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రం అన్ ఇంత పెద్దది తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మనకు ఇయర్స్ అంటే చాలా ఇయర్స్ దాకా ఉంటుంది కదా మొక్క అనేది సో అందుకోసం అని మనం దీనికి చాలా గట్టిగా ఉండేది అలాగే రూట్స్ లోపల దాకా వెళ్ళి ఇది ఒక వృక్షంలాగా పెరుగుతుంది మనకు మామిడి మొక్క అనేది మన కూరగాయల లాగా కానీ ఏదో చిన్న చిన్నగా ఉండేటువంటిది కాదు ఇది వృక్షంలో పెరుగుతుంది కాబట్టి మనం పెద్ద కంటైనర్స్ తీసుకుంటే మనం ఈల్డ్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట అదర్వైజ్ మీరు ఒకవేళ కనుక నేలలో పెట్టేది ఉంటే మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు బయట నుంచి మొక్క తీసుకొచ్చుకుంటారు కదా తీసుకొచ్చుకున్నాక మినిమం నేను ఇక్కడ చూయించేటువంటి లోతు ఈ కుండీ పట్టేంతటువంటి లోతు అండ్ వెడల్పులో కనుక తవ్వుకుంటే మనకు రూట్స్ స్ప్రెడ్ అయిపోయినా లోపలికి కూడా ఈజీగా పెనిట్రేట్ అయిపోతే స్ప్రెడ్ అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఫ్యూచర్లో లేదంటే మనం పైన పైన వరకే తవ్వేసి పెడితే ఆ రూట్స్ అనేటివి పైనకి వచ్చేసేసి మొక్క అనేది చనిపోతుందనమాట రూట్స్ వచ్చేసేసి సాయిల్ అంతా మనం వాటర్ పట్టంగా 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 పోతుంది కదా పక్కకి పైన టాప్ లేయర్ సాయిల్ సో అది ఒకవేళ కనుక ప్లాంట్ చిన్నగా ఉన్న స్టేజ్లోనే పోయిందనుకోండి మనకు ప్లాంట్ అనేది బరకు మనము మన మొక్కని ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అని అంటే అది కొంచెం పెరిగి దానికి కింద రూట్ దగ్గర ఉండే స్టెమ్ కొంచెం ముదిరినట్టుగా అనిపిస్తుందో అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే బాగుంటుంది మనం ఇట్లా పెరిగాక ఒక టూ పేర్స్ ఆఫ్ లీవ్స్ వస్తే సరిపోతుంది అనమాట మనం తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఈజీగా చేసేసుకోవచ్చు లేదు మీరు బయట నుంచి తీసుకొచ్చుకునేది ఉంటే డైరెక్ట్గా ఈవినింగ్ టైమ్స్లలో ట్రాన్స్ప్లాంట్ చేసేసి మొత్తం కంప్లీట్గా ఎక్కువగా వాటర్ ఇచ్చేప్పుడు మనం ముగ్న పెరుగుతున్న స్టేజెస్లలో దానికి కింద సైడ్ నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ రావడం అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట వీటన్నిటిని కూడా మనం కట్ చేసుకుంటూ ఉండాలి ప్లాంట్ అనేది కనీసం కొంచెం హైట్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఇది వృక్షం కాబట్టి మనం పెద్దగా పెంచాలి దీన్ని సైడ్ నుంచి కనుక స్టెమ్స్ వస్తే అది పైనికి అంటే టాల్ పైనికి పెరిగేందుకు ఎనర్జీ అనేది వెళ్ళకుండా సైడ్ వచ్చిన బ్రాంచెస్కే ఎనర్జీ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయి సైడ్స్ నుంచి పెరుగుతాయి బ్రాంచెస్ సో అలా పెరిగితే మనకు ఎలాంటి యూజ్ ఉండదు మనకు సరైన ఈల్డ్ అనేది రాదంటే సరిగ్గా కాయలు అనేటివి రావు మంచిగా పెరగదు అనమాట మొక్క ఈ మొక్క పెద్ద పెద్దగా పెరిగి పైన బ్రాంచెస్ రావాల్సి ఉంటుంది మనకి ఇంతే చిన్న సైజుగా ఉన్నప్పుడు బ్రాంచెస్ వస్తే వేస్ట్ అనమాట ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది మనకు సీడ్స్ రా సారీ ఫ్రూట్స్ రావు టైం వేస్ట్ సాయిల్ వేస్ట్ ప్లేస్ వేస్ట్ అంతా చేసిన కృషి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట సో అందుకోసమని ఎప్పటికప్పుడు అక్కడ పక్కన నుంచి పెరిగినా పెరిగినా కొద్దీ ఈ విధంగా మనము ప్రూనింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందనమాట రైట్ ఎప్పటిక సో మనకు సన్లైట్ అనేది ఇది జనరల్గా అందరికి తెలిసిందే కంప్లీట్ మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ కంప్లీట్ డే సన్లైట్ అంతా వస్తే మనకు ప్లాంట్ అనేది చక్కగా పెరుగుతుంది సో నేను పెట్టుకున్న ప్లేస్లోనైతే మనకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఇంకా ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఎప్పటి సని ఉంటే అప్పటి వరకు వస్తుందన్నమాట ఇక్కడైతే మొక్కకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు సో ఫుల్ సన్లైట్ వచ్చే ప్లేస్లో మీరు దీన్ని నాటుకోండి నెక్స్ట్ వాటరింగ్ వాటరింగ్ అంటే మీరు దీనికి జనరల్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ వాటరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు రైనీ సీజన్లో అంటే అంత ఏం ప్రాబ్లం ఉండదు కానీ సమ్మర్ అండ్ సమ్మర్ ఇనిషియల్ టైమ్స్లలో అండ్ వింటర్లో మాత్రం టూ టైమ్స్ వాటరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కంపల్సరీగా ఇది దీనికి ఎక్కువగా వాటర్ అవసరం ఉంటుంది అండ్ సో సో దట్ మనం టూ టైమ్స్ వాటరింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనకు ఎప్పుడైతే పూత అనేది స్టార్ట్ అవుతుందో అంటే జనరల్గా సమ్మర్ ఇనిషియల్ టైమ్స్ వరకే ఎందుకు టూ టైమ్స్ చేయమన్నానంటే ఆ తర్వాత మనకు ఈ దీనికి పూత అనేది స్టార్ట్ అవుతుంది సో అలా స్టార్ట్ అయిన టైంలో కనుక మనం వాటరింగ్ చేసామనుకోండి ఆ పూతంతా రాలిపోయి మళ్ళీ చిగురులు రావడం స్టార్ట్ అవుతుంది సో పూత రాలిపోకుండా ఉండాలి అని అంటే మనం ఇంకా పూత వచ్చి స్టార్ట్ అయ్యే టైమ్స్కి మనం వాటరింగ్ అనేది కంప్లీట్గా బంద్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ సాయిల్ మాయిస్ట్గా ఉంటే సరిపోతుంది అది కూడా కుండీలలో అదే నీళ్ళలోనైతే అది కూడా అవసరం లేదనమాట అది ఎక్కడో ఒక దగ్గర నుంచి వాటర్ అన్ని తీసుకుంటుంది మనం ఒక వన్ వీక్కి ఒకసారి లేదంటే టూ టు త్రీ డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తే సర్కులేషన్ విషయానికి వస్తే మనం ఇనిషియల్గానే కంపోస్ట్ అదంతా మిక్స్ చేసుకుంటాము అయినా కూడా మనం కుండీలో పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ వన్ మంత్కి ఒకసారి ఏదైనా ఒకటి కనీసం గుప్పెడంత కంపోస్ట్ కానీ ఎరువు కానీ గొర్రెరువు కానీ ఆవుల ఎరువు కానీ మిగతా ఇంకా వేరే ఏవైతే మీరు తయారు చేసుకుంటారో వాటి అన్నిటిని కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది లేదా నేలలో పెట్టుకుంటే మాత్రం త్రీ మంత్స్కి లేదా ఫోర్ మంత్స్కి ఒకసారి దాన్ని మీరు కంపోస్ట్ కానీ గొర్రెరువు కానీ ఏదన్నా ఒక న్యూట్రిషన్ వాల్యూ ఉండే దాంతో దాన్ని ఫీడ్ చేయాలి ఇప్పుడు కుండీలలో పెట్టుకునే వారికి చిన్న ప్రికాషన్స్ అంటే మీరు నాటుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఈ మామిడి చెట్టుకి ఎప్పటికప్పుడు వాటర్ అనేటివి డ్రైన్ అవుతూ ఉండాలన్నమాట ఎక్కువగా వాటర్ నిలిసిపోతూ ఉంటే మొక్కలు రూట్స్ అనేటివి పాడైపోతే దానికి అది ఇష్టం ఉండదు డ్రైనెస్ అనేది ఆ మొక్కకు చాలా ఇష్టం ఉంటుంది అనమాట మన మామిడి చెట్టుకి అంటే సాయిల్ వెట్గా ఉండాలి అంతేగాని ఎప్పుడు ఇట్లా తడి అంటే నీళ్లు నీళ్లుగా ఉండద్దు పొడి పొడిగా ఉండాలి వెట్గా ఉండాలి అంతే అంతేగాని మొత్తం ఇట్లా నీళ్ళు ఎప్పుడూ కంటిన్యూస్గా అందులో నుంచే నీళ్లు కనుక పారుతున్నట్టు లేదంటే మనం అదే ట్యాంక్ లాగా ఉండొద్దు అనమాట దానికి నీళ్ళు సో దట్ మనం డ్రైనేజ్ ప్రాపర్గా ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట సో అలా చూ ఉండటాని కోసం మీరు ఒక లేయర్ నేను ఇక్కడ చూయించుతున్నట్టుగా ఒక లేయర్ మొత్తం విరిగిపోయిన కో కుండల ముక్కలు కానీ వేరే ఏదైనా పెంకు ముక్కలు ఉంటాయి కదా మనం కుండలివి కానీ పింగ్ కానీ కుండలివి కానీ ఏదన్నా ఒక పెంకు ముక్కలు ఒక లేయర్ వేసుకోండి ఆ పైన నుంచి ఇసుక లేయర్ వేసుకోండి కంప్లీట్ లేయర్ వేసుకోండి నేను ఇక్కడ నాటుతలేను కాబట్టి చిన్నగా చూపిస్తున్నాను మీరు ఒక కంప్లీట్ లేయర్ నింపుకోండి మీరు తీసుకునే కుండీలో అలా నింపుకున్నాక పైనుంచి ఇసుక ఒక లేయర్గా నింపుకోండి దానిపైనుంచి నుంచి మళ్ళీ ఏమన్నా రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు కానీ మన గ్రేవీలాగా ఉంటుంది కదా మురం మురమ్మట్టి ఆ మొరం మట్టిని నింపుకోవాల్సి ఉంటుంది అనమాట లేదంటే రాళ్ళని నింపుకోండి ఒక లేయర్ మొత్తం సో దట్ మనకు వాటర్ అనేటివి ఎప్పటికప్పుడు ఈజీగా బ్లాక్ అవ్వకుండా డ్రైన్ అయిపోతుంది అలాగే మా డ్రైన్ హోల్స్ కూడా ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోవాలి ఆయిల్ మిక్సర్ అనమాట మనం దీనికి సాయిల్ మిక్సర్ ఇది ఏంటి అని అంటే కొన్ని ఇయర్స్ దాకా మనం ఈ మొక్కను పెంచుతాం కాబట్టి ఏమన్నా తుఫాన్ అంటే ఎక్కువగా గాలి వచ్చిన అంటే విండ్ లాగా వచ్చినా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా షిఫ్టింగ్ అయినా కూడా ఇలాంటి మొక్కకు డ్యామేజ్ కాకుండా అంటే మొక్క కదలకుండా ఉండేటందుకు ఎవరైతే టబ్స్లలో కానీ కుండీలలో కానీ పెంచుకునే వాళ్ళు ఉంటారో మీరు ఏం చేయండి అని అంటే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వన్ కప్ గార్డెనింగ్ సాయిల్ తీసుకోండి హాఫ్ కప్ కోకోపీట్ తీసుకోండి వన్ కప్ కంపోస్ట్ కానీ ఎరువు కానీ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అనమాట సో మనం ఇందులో కోకోపీట్ అనేది తక్కువగా యాడ్ చేస్తున్నాము ఎందుకంటే దీనికి ఎలాగో కొంచమే వెట్నెస్ ఉంటే సరిపోతాయి అది అండ్ మోర్ ఓవర్ ఆ కుండి అనేది వెయిట్గా ఉండాల్సి ఉంటుంది అనమాట మట్టి అనేది ఎక్కువగా అవసరం ఇది మట్టిని బైండ్ చేసుకుంటుంది మన కోకోపీట్ని బైండ్ చేసుకుంటే లూజ్ లూజ్గా ఉంటుంది అంటే ఈజీగానే ఊగిపోతుంది అనమాట మన మొక్క ఈజీగానే బయటకు వచ్చేస్తుంది మనం పీకగానే అదే మట్టి అనుకోండి గట్టిగా బైండ్ అయిపోతాయి రూట్స్ సో అలా బైండ్ అయిపోయి మన మొక్క అనేది ఎక్కువ రోజులు స్టేబుల్గా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఎదిరించుకొని నిలవగలుగుతుంది అనమాట మనకు గాలి ఎక్కువగా వచ్చినా కూడా ఆ మొక్కకు అనేది ఎలాంటి ప్రాబ్లం కాదు సాయిల్ అనేది గట్టిగా బైండ్ చేస్తుంది మనం కోకోపీట్ అనేది మన మొక్కలకు ఏరియేషన్ అవ్వడానికి కోసం అలా ఉండడానికి కోసం అనేసి మనం దాన్ని కో వెజిటేబుల్స్కి అలా ఓన్లీ సమ్ కొన్ని మంత్స్ వరకే ఉంటాయి కాబట్టి కోకోపీట్ని యూజ్ చేస్తాం ఎక్కువ క్వాంటిటీలో ఈక్వల్ క్వాంటిటీలో కానీ ఇది ఎక్కువ ఇయర్స్ ఉంటుంది కాబట్టి మనం సాయిల్ ప్రపోర్షన్ని ఎక్కువ చేసి కోకోపీట్ ప్రపోషన్ని తక్కువ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది కనుక ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ అన్నిటిని ఫాలో అవుతూ నేను చెప్పిన విధంగా కనుక మీరు మీ మామిడి మొక్కని ప్లాంట్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కువ ఈల్డ్ని పొందవచ్చు మీకు పెస్ట్ అనేది ఎక్కువగా రాదు ఒకవేళ వచ్చినా కూడా జనరల్గా చిన్న చిన్న పెయిన్ బంక్ అనేది అయితే అస్సలకే ఉండదు ఏమన్నా వస్తే కనుక లీఫ్ మైనర్స్ కానీ ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి నేను ఇంతకుముందే పెస్టిసైడ్స్ అప్లోడ్ చేశాను మీరు వచ్చిన పురుగును పట్టేసి మీరు పెస్టిసైడ్స్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది మెయిన్గా మీరు దాదాపుగా మొదల దగ్గర చెక్ చేసుకోండి ఎప్పుడైనా చెదలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలా రాకుండా ఉండడాని కోసం అయితే కాటన్ బాల్స్ ఉంటాయి కాటన్ని ఉండల్లాగా చేయండి చేశాక మీరు ఒక బౌల్లో వన్ గ్లాస్ వాటర్ని అలాగే హాఫ్ గ్లాస్ సాల్ట్ని వేసి బాయిల్ చేయండి సో దట్ ఆ సాల్ట్ అంతా కరిగిపోతుంది కరిగిపోయాక ఈ కాటన్ బాల్స్ అన్నిటిని వాటిలో వేసేయండి వేసేసినాక కొంచెం ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నాక మీరు మన చెట్టు మొదల దగ్గర కనుక కాటన్ బాల్స్ని వేసారనుకోండి చెదలు అనేటివి మనకు రాకుండా ప్రికాషన్గా ఉంటుందన్నమాట సో మీరు నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయిపోయి ఈజీగా పెంచేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఇంకా వేటి గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ దట్ ఇట్ మీరు చక్కగా ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అవుతూ మొక్కల్ని సింపుల్గా పెంచేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ బాయ్